అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసన్, వెల్కమ్ టు మహాసన్ మీడియా. వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయన దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్నా, నన్ను అందరు కూడా ఎంకరేజ్ చేశారు, అమ్మ మీరు వెళ్ళాలి, క్రైస్తవులకు ఎలాంటి ఆపద జరగకూడదు, క్రైస్తవులు స్వతంత్రంగా మీటింగులు పెట్టుకోవాలంటే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగాలి, పేదల కోసం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రదర్ అనిల్ గారు చాలా మీటింగ్లు పెట్టేవారు, కానీ జగన్ వచ్చిన తర్వాత బ్రదర్ అనిల్ని ఒక్క మీటింగ్ అని పెట్టనిచ్చాడా? సొంత బామ్మర్దినే మీటింగ్ పెట్టుకుని ఉన్నాడు, క్రైస్తవులందరినీ మీటింగ్లు పెట్టుకుని ఇస్తాడట. కేవలం క్రైస్తవులు మీటింగ్ పెట్టించుకోవడానికే ఇతన్ని గెలిపించాలటండి. మణిపూర్లో వేల మంది క్రైస్తవులను ఊచకోతకు వస్తే మరింత గొప్ప క్రైస్తవులు ఈవిడ ఎక్కడా కనపడలేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనపడలేదు. క్రైస్తవులకు సంబంధించిన ఆస్తులన్నీ ఆంధ్రాలో కబ్జా చేసేస్తుంటే అంటే వీళ్ళే కబ్జా చేస్తుంటే వీళ్ళు ఎందుకు కనపడతారులేండి? క్రైస్తవుల కోసం జగన్ రెడ్డి చేసింది ఏంటి అని అడగట్లే, కానీ క్రైస్తవులు మీటింగులు పెట్టుకోవాలంటే జగన్ ఉండాలట. పాటుపడి ఆయనను ఉంచాలి ఇక్కడ, అందుకని మీరు వెళ్ళండి అని నన్ను ప్రోత్సహించినందువల్ల వెళ్ళాలనుకున్నా ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. కానీ జేమ్స్ గారు ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు, మీరు వస్తారా అని అడిగినప్పుడు డెఫినెట్గా ఇది ఒక దేవుడు అంతే దూరేసింది, అంతే దొంగతనం చేయడానికి. క్రైస్తవ ఓట్లు దొంగతనం చేయడానికి అవకాశం రాగానే అందులో దూరేసిందట. ఎంత నిస్సిగ్గా చెప్తుందండి ఆవిడ. అండి ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటూ ఉంటాం శ్రీరాముడిని అడ్డుపెట్టుకుని ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని, మరి వాళ్ళకి ఈవిడికి వాళ్ళకి జగన్కి ఏంటి తేడా? దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసుకునే దుస్థితికి పడిపోవడం ఏంటండి? అది కూడా మళ్ళీ దొంగచోటని ఇంకా వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఎవరిని? బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. జై శ్రీరామ్ అనుకుంటే వాళ్ళు చేసుకుంటారు, కానీ వీళ్ళ దొంగలు చూసారా? బయట ఈ మాట చెప్పరు, బయట ఈ మాట చెప్తే ఒకవేళ హిందువులు ఓట్లు పోతాయేమో. కాబట్టి దొంగచోటుగా వెళ్ళాలి, మేకవన్నే తోడేళ్ళుగా వెళ్ళాలి, మేక చర్మం కప్పుకోవాలి కానీ తోడేలేసాలు వేయాలి. వీళ్ళు క్రైస్తవులు అండి, క్రైస్తవులు ఎలాగుంటారా? యేసుప్రభు ఇలా బతికారా? ఆయన అనుకున్న సత్యాన్ని చెప్పడం కోసం అవసరమైతే ప్రాణాలన్నా వదిలేశాడు తప్ప ఎక్కడ కూడా ఆయన అబద్ధం కోసం లేకపోతే ఎవరితో కొమ్మక్కవటం ఇలాంటి దొంగ రాజకీయాలు చేయడం ఎప్పుడని చేశారండి? వీళ్ళు క్రైస్తవులట. సొంత అన్న వివేకానంద రెడ్డి గారు ఆయన్ని చంపేసిన వాళ్ళు వెనకాల తిరుగుతుంది ఇవిడి. ఇవిడ ఎంత దుర్మార్గురాలు ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని సంఘాల్లోకి రాణిస్తే దేవుడు కూడా మనల్ని క్షమించడండి, దేవుడు కూడా క్షమించడు. ఇలాంటి రాజకీయాలు దొంగ రాజకీయాలు మేము ఆల్రెడీ మేము కూడా లిస్ట్ తయారు చేస్తున్నాం. ఇలాంటి దొంగ రాజకీయాలు చేయడానికి కొంతమంది ఏజెంట్లు ఉన్నారు కదా, వాళ్ళ పాస్టర్లో అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆ ఏజెంట్ల పేర్లన్నీ మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి దొంగ పనులు చేసే దొంగ రాజకీయాలు చేసే ప్రతి ఒక్కరికి చట్టపరంగా మీరు కూడా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజున మమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా, మేము పైగా ఈ క్రిస్టియన్ అనే ముసుగు వేసేసుకున్నాం కదా, మమ్మల్ని ఎవరైనా క్రిస్టియానిటీ మీద పోతేమో అనుకున్నారేమో. ఎవరికి ఇచ్చేది ఆడికే. మీరు చేసే ప్రతి దొంగ పనిని ప్రతి దొంగ రాజకీయాన్ని ఎక్కడికక్కడే నోట్ చేస్తున్నారు. ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది దీని మీద. ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇంత అన్యాయం చేసినా, క్రైస్తవులకి ముస్లింలకి దళితులకి ఇంత ఘోరమైన అన్యాయం చేసినా కూడా ఇంకా అతన్ని క్రిస్టియన్స్లోకి ప్రమోట్ చేయడానికి, గతంలో కొంతమంది మోతుబరులకి ఇక్కడ ఉన్న అమాయకమైన స్త్రీలను సప్లై చేయడానికి ఎలాగైతే మోటివేట్ చేసేవారో దొంగచోటున, అలా దొంగచోటున మోటివేట్ చేస్తున్న ప్రతి ఒక్కరి లిస్ట్ రెడీ. ఓపెన్ చేసిన డోర్ అనుకున్నాను, ఇంతమంది యూత్ ఉంటారని నేను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. మరి మనము యేసుప్రభు ఏం చెప్పాడు మనకు? నీతి న్యాయం కలిగి ఉండాలి, పేదలను దయదల్చాలి, పేదలకు కష్టాలు వస్తే. మన నీతి న్యాయం జగన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయా? ఉంటే ఆయన మీద 38 కేసులు, ఇన్ని అక్రమాస్తులు, 16 జైలు ఉంటుందమ్మా. సిబిఐ కూడా వచ్చి సొంత బాబాయ్ని వాళ్ళే చంపేసుకున్నారు అవినాష్ రెడ్డి అంటే. అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చే జగన్ రెడ్డికి నీతి న్యాయం ఉందా? ఆయన యేసుప్రభు బోధనల ప్రకారం బ్రతుకుతున్నాడా? ఇంకా ఎంతకాలం మోసం చేస్తారమ్మా ఇలా జనాల్ని? అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తారమ్మా మీరు, ఏదైనా అడ్డుపెట్టుకుంటారు. అవసరమైతే నువ్వు ఇలాగొచ్చి నువ్వు క్రిస్టియన్స్ అంటావు, మరొకళ్ళు పంపించి ముస్లిమ్స్ అంటారు, జగన్ అని వెళ్ళి ఇంకో చోట ఎక్కడో ఏదైనా పూజలు నిర్వహించి హిందువులను మోసం చేయడానికి. అసలు మీ కుటుంబానికి ఒక మతం అంటూ లేదమ్మా. అధికారం దోచుకోవటం దాచుకోవటమే మీ మతం. దానికోసం ఎన్ని వేషాలన్నా వేస్తారు మీరు, ఎన్ని గుంటనక్క వేషాలన్నా వేస్తారు. కానీ ఇది బతుక? ఇది ఇంతకన్నా ఆ యేసుప్రభు ఫోటో పెట్టుకుని చర్చి ముందు కూర్చొని అడుక్కోవటం బెటర్ కదా. యేసుప్రభు ఫోటో పెట్టుకుని చర్చి ముందు కూర్చొని అడుక్కోండమ్మా, అడుక్కుంటే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. మనం చూసుకోవాలి, హెల్ప్ చేయాలి అందరికీ వీలున్నంత వరకు.
చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవడం పాపం అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎన్ని విధాలుగా మనము ముందుకు పోవాలి కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్ మనం తప్పులు పట్టేదానికి బోల్డ్ అని ఉంటాయండి అందరిలో కూడా, కానీ మనకు కావాల్సింది సుస్థిర పాలన, పేదలకి హెల్ప్ చేసే ప్రభుత్వం మనకు కావాలి. ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, ఫస్ట్ 2 ఇయర్స్ కరోనా వల్ల నష్టాలు నష్టాలు నష్టాలు, తర్వాత వరదలు తుఫాన్లు వచ్చినాయి, దాన్ని మేకప్ చేసి అంటే ప్రకృతి ముందే గ్రహించింది. జగన్ రెడ్డి గారు అడుగు పెట్టగానే ఆవిడే అంటుంది, ఫస్ట్ కరోనా వచ్చేసింది మొత్తం సర్వనాశనం అయిపోయింది, తర్వాత తుఫాన్లు వస్తే వరదలు వస్తాయని. మహానుభావుడు పాదం మేమే అర్థం చేసుకోలేదు తల్లి, ప్రకృతి వెన్నే గ్రహించేసింది. అయితే చెప్పమ్మా చేసుకోవడానికి కష్టపడుతున్నాడు, మరి మనము సడన్గా ఆయన దించేస్తే ఏమవుతుంది, మనకే నష్టం. సడన్గా దించేయట్లేదు తల్లి, రాజ్యాంగం ప్రకారం ఎవడ అధికారం అయినా 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల్లో అతను ఈ రాష్ట్రాన్ని సరిగా పరిపాలించలేదు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎలక్షన్లో అతను ఓడిస్తున్నారు. సడన్గా దించేస్తే మనకు నష్టమమ్మా. ఏంటమ్మా నష్టం మాకు? జగన్ రెడ్డి పోతే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకు ఉపాధి దొరుకుతుంది, మంచి చదువు వస్తుంది, రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుంది, కొత్త ఇండస్ట్రీలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మాకేం నష్టం ఉందమ్మా? మీకు నష్టం, మీకు దోచుకోవడానికి ఉండదు, మీకు దాచుకోవడానికి ఉండదు, అంతే తప్ప ప్రజలందరికీ ఏమి నష్టం లేదు తల్లి. ఎవరు పాలనలోకి వస్తారో మీకు తెలుసు. దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ మీటింగ్, బట్ యాజ్ ఎ పొలిటికల్ మీటింగ్ కాదటండి, కానీ పాలిటిక్సే మాట్లాడుతుందట. 2 నాలుకల ధోరణి క్రిస్టియన్స్కి ఇది ఉండదండి. నువ్వు అయితే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు, నువ్వు నులివెచ్చగా ఉండొద్దని చెప్పాడు దేవుడు. కానీ ఈ దొంగ రాజకీయ నాయకులు మాత్రం నేను రాజకీయం మాట్లాడట్లేదు అంటూనే రాజకీయం మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళని చర్చల్లోకి ఆహ్వానిస్తున్నారంటే మీరు ఏది ఆశించి ఆహ్వానిస్తున్నారు? ఆ కొద్దిమంది ఏజెంట్లను అడుగుతున్నాను. ఇలాంటి రాజకీయం ఇప్పటికింకా అమాయకమైన క్రైస్తవుల్లో నూరిపోస్తూ, ఎందుకంటే క్రైస్తవులకు రాజకీయాలు పూర్తిగా తెలియవు, వాళ్ళు రాజకీయాలు పట్టించే పట్టించుకోరు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోవటం, పాపానికి దొరకకుండా సాతానికి చిక్కకుండా ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలన్న దగ్గరే ఉంటారు తప్ప, వాళ్ళు ఒకవేళ పేపర్లు చదివో లేకపోతే ఆ న్యూస్ ఛానల్ చూసో రాజకీయాలు తెలుసుకోరు కాబట్టి ఇలాంటి దొంగలు ఏం చెప్తే అదే నమ్ముతారు. ఇలాంటి గురుచర్మం కప్పుకుని ఇలాంటి తోడేళ్ళు సంఘంలోకి వచ్చే సంఘాన్ని కకావికలం చేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదం అండి ఇది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఓ చంద్రబాబు నాయుడు గారు కానీ ఓ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి దొంగ పనులు ఎప్పుడైనా చేశారు? వాళ్ళు దేవుడు ఫోటోని అడ్డు పెట్టుకుని, శ్రీరాముడు ఫోటోని అడ్డు పెట్టుకునో, యేసుప్రభు ఫోటోని అడ్డు పెట్టుకునో, అల్లా ఫోటోని అడ్డు పెట్టుకుని ఎప్పుడైనా రాజకీయం చేశారు వాళ్ళు? రాజకీయం అంటే రాజకీయంలో చేయాలి, అంతేగాని ఇలా చేయటాన్ని ఏమంటారండి? ఏమనంటే ఏడుస్తారు. తప్పు కదా ఇది? ఇది ఓ బతికినా జగన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న ఆడోళ్ళని క్రైస్తవుల దగ్గర పంపించి క్రైస్తవులు ఎలా మోసం చేస్తారా, ఇలాంటి అబద్ధాలు చెప్పిద్దారా, ఇది ఓట్ల కోసం ఇంత నీచాన్ని దిగజారుతారా? చిచ్చి చిచ్చి, నువ్వు ఎంతో ధైర్యవంతుడు అనుకున్నావయ్యా బాబు, డైరెక్ట్గా 175 Y0 అంటే ఏదో ఓడబడిచేస్తున్నామేమో అనుకున్నాం, కానీ ఇలాంటి దొంగ పనులు అలా చేయించేది, ఇలాంటి అబద్ధాలు అలా ప్రచారం చేసేది. అమాయకమైన క్రైస్తవుల మీద మీ పనికిమాలిన రాజకీయాలు, అది చర్చిల్లో క్రిస్టియన్ మీటింగ్స్లో. ఇప్పుడు ఈవిడ ఎంతసేపు మాట్లాడింది యేసుప్రభు గురించి ఒక మాట మాట్లాడిందండి, బైబిల్లో ఒక వాక్యం గురించి మాట్లాడిందా? ఎందుక క్రిస్టియన్ మీటింగ్స్? దేవుడి నామానికి అవమానం తీసుకొస్తుందా, లేకపోతే దేవుడి నామానికి ఘనత ఇది? ఏం చేస్తున్నారయ్యా మీరు, నాకు అర్థం కాదు.